నమస్తే. దంతూరు వాస్తు ఛానల్లో చాలా విషయాలు మనకు తెలియనివన్నీ కూడా తెలియపరుస్తున్నారు. వాస్తు పరంగా కానీ, జ్యోతిష పరంగా కానీ ఇంకా చాలా విషయాలు. ఎవరికైనా ఇలాంటి విషయాలన్నీ కనుక తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో చాలా విశేషాలు ఉన్నాయి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనతో పండరినాథ్ గురువు గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం వారిని అడిగి. నమస్తే గురుగారు. గురుగారు, మనకి 7 వారాలు ఉన్నాయి కదా, సోమవారం నుంచి ఆదివారం వరకు. ఇలా వారానికి ఒక చొప్పున రకరకాల దుస్తులు ధరించాలని అంటారు. అయితే మంగళవారం రోజు ఏ దుస్తులు ధరిస్తే మంచిది, ఎటువంటి రంగులు, ఎటువంటి జాగ్రత్తలు ధరిస్తే కనుక మంచిది అంటారు? మంగళవారము మంగళుడు, మంగళవారము మంగళుడికి సంబంధించిన వారం. మంగళుడు అంటే ఎవరు? కుజుడు. కుజుడు మంగళకరమైన వాడని అర్థం. కుజుడికి మంగళవారం నాడు కేటాయించారు. కుజుడు వివాహకారకుడు, కళ్యాణప్రదమైన వాడు. మనకి కుజగ్రహం ఉంది. కుజగ్రహము ఎరుపు రంగు ఉంటుంది, ఎరుపులో రక్తవర్ణం, అంత థిక్ రెడ్ కలర్ ఉంటుంది కుజవర్ణం. కుజగ్రహం. కుజుడు దక్షిణానికి ఉంటాడు, దక్షిణానికి అధిపతి, దక్షిణ దిక్కుకు అధిపతి కుజుడు. మంగళవారము ఈయన మంగళకారకుడు, కానీ మంగళవారం పెళ్ళిళ్ళు చేయరు. ఎందుకని? సాధారణ చెయ్యరు, అదొక పద్ధతి జ్యోతిష్యంలో. మనకి మంగళవారం ముహూర్తాలు పెట్టరు పెళ్ళిళ్ళకి. మంగళవారం మాత్రం కళ్యాణప్రదం. ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు కళ్యాణాలు ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతూనే ఉంటాయి. మంగళవారం ప్రాశస్త్యం ఏంటి, కుజుడి యొక్క ప్రాశస్త్యం ఏమిటి, ఇది ఇంకొక వీడియోస్లో మనం చెప్పుకుందాం. మంగళవారం పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోరు, మంగళవారం నాడు కొత్త వస్తువులు ఎందుకు కొనరు, వీటికి సంబంధించి ఇంకొక వీడియో మనం చేద్దాం. ఈ వర్ణాలకు సంబంధించినంత వరకు కుజుడు ఎరుపు వర్ణం. ఆయన కుజుడు ఏమిటంటే, మీరు ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే చాలా విషయాలలో మీకు విజయవంతంగా జరిగిపోతూ ఉంటాయి. దక్షిణం యమస్థానం, మళ్ళీ యముడేమో దిక్పాలకుడు, కుజుడు దిక్పతి. ఈ దిక్కుకు సంబంధించి, కుజుడికి సంబంధించి, ఎరుపు రంగుకు సంబంధించి, యముడికి సంబంధించి ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. మనం మంగళవారం నాడు ఏదైనా ముఖ్యమైన పనులు చాలామంది పెట్టుకోరు. మంగళవారం నాడు ఇవాళ మంగళవారండి వద్దండి అంటే ఎదుటి పార్టీ కూడా వింటారు, అవును మంగళవారంలే అని. ఎందుకు అన్న దాని తర్వాత నేను చెప్తాను ఇంకొక వీడియోలో. కానీ మంగళవారం నాడు ఏదైనా తప్పనిసరైన పనులు పెట్టుకున్నారనుకోండి, కొన్ని మంగళవారం నాడు అంటే మంగళవారం నాడు ఎటువంటి పనులు పెట్టుకుంటారు, భూమికి సంబంధించిన పనులు కానీ, అంటే భూమి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించరు కానీ మాట్లాడటానికి వెళ్తారు. ఇంకా వేరే ఏమన్నా వ్యాపారానికి సంబంధించి కానీ, పార్ట్నర్షిప్స్ మధ్యన మీటింగ్స్ కానీ, ఈ అన్ని పెట్టుకున్నప్పుడు వీళ్ళు మంగళవారం కదా అని మీటింగ్ పెట్టుకోకుండా ఉండరు. అది వెళ్లాల్సిందే అంట, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇదంతా కూడా వెళ్లాల్సిందే. అగ్రిమెంట్స్ చేసి సంతకాలు పెట్టుకోవలసి వస్తే అప్పుడు మంగళవారం నాడు వదులుతారు, ఇంకో రోజు పెట్టుకుందాం అనుకుంటారు. కానీ స్పేడ్ వర్క్ అన్నది కూడా మంగళవారం నాడు చేసుకోవచ్చు. వెళ్ళి డిస్కషన్స్లో పాల్గొనటం, ఒక బండి కొనాలనుకోండి, వెళ్ళి చూసేసి వస్తారు కానీ కొనరు. దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, అందులో ఉన్న వేరియంట్స్ ఏంటో తెలుసుకొని ఏదో డిసైడ్ చేసుకుంటారు తప్ప కొనరు. ఆ రోజు రిజిస్ట్రేషన్స్ కానీ డబ్బులు ఇవ్వటం కానీ పెట్టుకోరు. సో ఇటువంటి పనులన్నీ మంగళవారం నాడు చేసుకోవచ్చు. ప్రయత్నాలు మాత్రం మంగళవారం చేసుకోవచ్చు. ప్రయత్నాలకు సంబంధించి స్పేడ్ వర్క్ అంటాం. పంట వేయటానికి ముందు పారతో అంతా లాగేస్తారు కదా, కలుపు మొక్కలు తీసేయటం, ఇట్లాంటివి డిస్ట్రక్షన్ వర్క్స్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే క్లియర్ చేసుకోవటం ల్యాండ్ని, అంటే ల్యాండ్ అంటే నేను కేవలం వ్యవసాయం గురించి చెప్పటం లేదు, మనకు మనం చేయవలసిన ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులకు సంబంధించి ఫైనల్ డెసిషన్ తీసుకోవటానికి ముందు చేసేటటువంటి స్పేడ్ వర్క్. ఈ వివరాలన్నీ తెలుసుకోవటం, మీటింగ్స్ పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, మంచి చెడు ఇదంతా. సో ఇటువంటి పనులకు వెళ్ళే ముందు తప్పకుండా మంగళవారం నాడు మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు అంటే టాప్ టు బాటం ఎరుపు రంగు అట్లా కాదు, మేము మామూలుగా వైట్ ప్యాంట్ వేసుకున్నా కూడా
ఎరుపు రంగు షర్ట్, ఎరుపు రంగు లాల్చి ఏదైనా, ఆ ఎరుపులో అనేక షేడ్స్ ఉంటాయి. మంగళవారం నాడు మాత్రం కొంచెం డార్క్ అంటే థిక్ రెడ్, డార్క్ రెడ్ వేరు థిక్ రెడ్ వేరు. డార్క్ రెడ్ అంటే రెడ్లో నలుపు రంగు కలిసి ఉంటుంది, థిక్ రెడ్ అంటే ఎరుపు రంగు థిక్గా ఉంటుంది. నేను చెప్పే థిక్ రెడ్ అది ఒకటి మీరు వేసుకోండి, కొంచెం గాఢంగా కనపడుతుంది పర్వాలేదు. థిక్ రెడ్ లేకపోతే ఇంకొక రెడ్ ఏదో వేసుకుంటారు, కానీ తప్పకుండా రెడ్ కలర్ వేయండి. రెడ్ కలర్ కర్చీఫ్, ఆడవాళ్ళు అయితే కూడా రెడ్ కలర్ శారీ లేకపోతే రెడ్ కలర్ కుర్తా ఇట్లాంటివి, రెడ్ కలర్ దుపట్టా ఇట్లాంటివి, కర్చీఫ్ రెడ్ కలర్ పిల్లలకు కూడా వర్తిస్తాయంటారు. ఆ పిల్లలకు కూడా వర్తిస్తాయమ్మా. ఏదో ఒక రెడ్ కలర్ ఒంటి మీద ఉండాల, అంటే వీళ్ళంతా ఇండ్లలో ఉన్నప్పుడు ఓకే, మనం బయట ఒక పని మీద ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఇది ఆ పని మీద వెళ్ళే వాళ్ళు ఈ పద్ధతి ఆచరించడం. ఇవాళ పని మీద మగవాళ్లే వెళ్ళాలని ఏమీ లేదు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బోర్డు మీటింగ్స్ ఉంటున్నాయి, అనేక రకాల పనుల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరైనా ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడు మంగళవారం నాడు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రధారణ చేయాలి. అంతా టిఫిన్లు అంతా చేసుకొని బయటికి పని మీద ఇంకా బయలుదేరే ముందు జస్ట్ ఒక ఎరుపు రంగు ఫలము ఏదో ఒకటి కొంచెం తింటే చాలు, లేకపోతే ఎరుపు రంగు స్వీట్ ఏదైనా తింటే సరిపోతుంది. మళ్ళీ ఎరుపు రంగు అంటే దానిమ్మ పండు తినొచ్చు, ఎరుపు రంగు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి అవి తినొచ్చు, ఏదైనా ఎరుపు రంగు ఫలం లేకపోతే స్వీట్ లేకపోతే ఎరుపు రంగు పిపర్మెంట్ అయినా పర్వాలే, ఆ తినేసి సోంపులో ఎరుపు రంగు కూడా ఉంటాయి అదన్నా కొంచెం నోట్లో వేసుకొని ఇంకా పని మీద బయలుదేరి వెళ్ళిపోవటమే. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, చేసి చూస్తే తెలుస్తుంది, వింటే ఏం అర్థం కాదు అనుకుంటారు అంతే. బట్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ప్రోగ్రెస్, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ డెవలప్మెంట్, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ గోల్, ఇది చేసి చూడండి, తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.